పల్ల వెంకన్న నర్సరీలో మువ్వెన్నెల రెపరెపలు. కడియం మండల వార్తలు. మువ్వెన్నెల జెండా కడియం పల్ల వెంకన్న నర్సరీలో రెపలపలాడింది. గ్లోబల్ వార్మింగ్ అధిగమించేందుకు పచ్చదనాన్ని ప్రేమించాలని పిలుపునిస్తూ పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం తీర్చిదిద్దిన ఈ ఆకృతి అత్యంత సందేశాత్మకంగా నిలిచింది. ల్యాండ్ స్కీపింగ్ డిజైనర్ పల్ల వెంకన్న నర్సరీలో డైరెక్టర్ పల్ల వెంకటేష్ చేసిన మొక్కల కూర్పు సందర్శకులను ఆకట్టుకుంది. 15 ఆగస్టు వేడుకలను నూతన నర్సరీల్లో మొక్కలతో ఆవిష్కరించడం ఆనందంగా అందరికీ ఉందని నర్సరీ చైర్మన్ ఆగస్టు పల్ల 15 సత్యనారాయణ మూర్తి డైరెక్టర్ స్వతంత్ర పల్ల దినోత్సవ శుభాకాంక్షలు వినయులు అండి. తెలిపారు. అది కడియం పల్ల వెంకన్న నర్సరీ, నా పేరు పల్ల వెంకటేష్ అండి. ఈ ప్రపంచంలో మనకి అత్యంత ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు చాలా విలువైనవి. మన ప్రాణ ఇవాళ ఎలా నిలబడిందంటే ఈ మొక్కే కారణం అండి. ఈ మొక్కనే ప్రపంచవ్యాప్తంగా అందరూ దృష్టి పెట్టి ఈ పర్యావరణం కాపాడడంలో ముందెందుకు వేయాలని, ఈ చెట్టుని రో మన జాతీయ పతాకం లాగా తీర్చిదిద్ది ఈ చెట్టు యొక్క గొప్పదనాన్ని చాటుతూ ఈ చెట్టు నీళ్ళలోనే మన మన భారతీయులందరూ బతుకుతున్నామని, మన ఇండియా అంతా ఒక చెట్టు లాంటిదని, మనం అందరం కొమ్మలను పట్టుకుని ఈ ఇతర రాష్ట్రాలు అందరూ కలిపి ఈ చెట్టులను పనే చెట్టుల్ని పెంచే కార్యక్రమంలో ముందుంటారని మేము కోరుకుంటూ, ఈ విధంగా ఆగస్టు 15కి ఇలా స్వాగతం పలుకుతూ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఇలా జరుపుకోవడం జరుగుతుంది. జై హింద్.